హైడ్రాలిక్ కూడా ఉంటుంది మనకి. హైడ్రాలిక్ ఉంది, బ్యాటరీస్ అవి కూడా పెట్టుకోవడానికి మెయింటెనెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మాన్యువల్ హైడ్రాలిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీంట్లో కూడా కెపాసిటీస్ ఉంటాయండి. లోడర్స్ లో కూడా మనకి 400 లోడింగ్ కా, 750 లోడింగ్ కా, 1 టన్ లోడింగ్ కా అని చెప్పేసి దీన్ని బట్టి మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా, కస్టమర్ ఏ బిజినెస్ చేస్తారో బట్టి దాన్ని బట్టి మన మోటార్ కంట్రోల్ ఇవన్నీ వేయడం జరుగుతుంది. కస్టమర్ వచ్చినప్పటికి ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేదంటే జనరల్ స్టోర్ పెట్టుకోవడానికి, సో వానికని చెప్పేసి డిజైన్ చేయండి. ఆల్రెడీ ఇది ఆర్డర్, ఇంకా ఇలాగ ఆర్డర్ మీద తయారు చేస్తారు మీరు. ఓకే, ఇది ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి? ఇది వచ్చినప్పటికి 270 అలా అవుతుంది సార్. ఓకే, హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెజెంట్ నేను విశాఖపట్నంలో తిరిగేటప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే నాకు చాలా ఎక్కువ కనిపించాయి, సిటీ లైఫ్ అనే బ్రాండింగ్ తోటి. సరే, ఒక ఓనర్ని అడిగితే ఏంటంటే రేంజ్ బాగుంది అండ్ సర్వీస్ మెయిన్గా బాగా ఇస్తున్నారు అండ్ తక్కువ ప్రైస్లో వస్తుంది అండ్ తను లోకల్లో తిరగడానికి, అంటే మరీ లాంగ్గా వెళ్ళే వాళ్ళకి కాదు కానీ లోకల్లో తిరగడానికి అంటే వితిన్ 100 కిలోమీటర్స్ రేంజ్లో తిరిగే వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో అలా చెప్పిన తర్వాత నేనేం చేశానంటే అసలు అవి ఎక్కడ కొన్నారో, అసలు ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో తెలుసుకుని ఆ ప్లేస్కి అయితే వచ్చాను నేను. అండ్ ఆ ప్లేస్కి వచ్చి ఒక ఆటో అయితే బయటికి తీసుకొచ్చాను మీకు క్లియర్గా వీడియో చూపించడానికి. అండ్ ఆ తర్వాత అసలు వాళ్ళు ఏమేమి రకాల ఆటోస్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, దాని కెపాసిటీ ఏంటి, ప్రైస్ ఏంటి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ప్యాసింజర్ సెగ్మెంట్లో ఒక ఎలక్ట్రిక్ ఆటో వీళ్ళు తయారు చేసిన ఆటోని అయితే మొత్తం A to Z డీటెయిల్గా చూద్దాం, ఆ తర్వాత మిగతా వాటి గురించి కూడా డీటెయిల్గా నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇది సిటీ లైఫ్ నుంచి వచ్చిన ప్యాసింజర్ వెహికల్, ప్యాసింజర్ ఆటో అండ్ సూర్య రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ అని అయితే ఉంది కదా, దాని గురించి డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం. అండ్ ఇక్కడైతే సిటీ లైఫ్ బ్రాండింగ్ ఉంది అండ్ నాకు ఈ ఆటోస్ అయితే చాలా కన్విన్స్డ్ తోటి, సరే వీడియో ఒకటి చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడికి వచ్చాను. అండ్ దీని కెపాసిటీ వచ్చేటప్పటికి 1+5 అనమాట, అండ్ పేలోడ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 500 kg అయితే ఉంటుంది. సో అంటే ప్యాసింజర్స్ వెయిట్ కొంతమంది ఎక్కువ ఉంటారు, కొంతమంది ఉంటారు కదా, సో 500 kg వరకు ఇదైతే ఈజీగా దీన్ని అయితే మాన్యువర్ చేయొచ్చు. అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటి ఎవ్రీథింగ్ మనం అయితే డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ చూస్తే ఇక్కడ ఒక బేసిక్ స్పీడోమీటర్ అయితే ఉంది, అండ్ ఇక్కడ చూస్తే ఓడోమీటర్ ఉంది, అండ్ టోటల్ స్పీడ్ వచ్చేటప్పటికి 30, అండ్ ఒకవేళ హైవే అలాంటి సిచ్యువేషన్లో ప్లేన్ లోడ్ అయితే కనుక మనకి 40 వరకు అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒకసారి కీ ఆన్ చేద్దాం. కీ ఆన్ చేస్తే మనకి ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అయితే వస్తుంది, అండ్ బ్యాటరీ పర్సంటేజ్ తగ్గే కొద్దీ మనకి ఇదైతే గ్రీన్ది ఒక్క పాయింట్ అయితే తగ్గుతూ ఉంటుంది, రెడ్లోకి వస్తే ఇంకా దగ్గరికి అంటే దీని ఛార్జింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అని చెప్పి. అండ్ రివర్స్ మోడ్ ఉంది, హై బీమ్ అండ్ లో బీమ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, టర్న్ సిగ్నల్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇది లిథియం అయాన్ బ్యాటరీతో అయినా తీసుకోవచ్చు లేదంటే లెడ్ యాసిడ్ బ్యాటరీతో అయినా తీసుకోవచ్చు, రెండు ఆప్షన్స్ దీంట్లో అయితే ఉన్నాయి. మనకి ఎలా కావాలంటే అలా చూస్ చేసుకుంటే వాళ్ళు అయితే కస్టమైజ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి లోడ్ గేర్ అయితే ఉంది, మనం ఒకవేళ ఎక్కడైనా అప్లో కానీ ఏదైనా ఆటో లాగని సిచ్యువేషన్స్లో లోడ్ గేర్ అయితే ఆన్ చేసుకుంటే మనకి టార్క్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇది ఫ్రంట్ ఎండ్ చూస్తే ఎలా ఉంది, ఇక్కడ ఒక వైపర్ అయితే ఉంది అండ్ టోటల్ గ్లాస్ వచ్చింది. దీంతోపాటు మనకి వాటర్ స్ప్రేయర్ అయితే లేదు కానీ వైపర్ బ్లేడ్ అయితే ఉంది, అంటే వర్షం వచ్చిన సిచ్యువేషన్స్లో ఇదైతే యూస్ అవుతుంది. అండ్ దెన్ మిర్రర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ వ్యూ గురించి, అండ్ మిర్రర్స్ కూడా సైజ్ అయితే పెద్ద ఉన్నాయి, బ్యాక్ వ్యూ అయితే బాగానే కనబడుతుంది. అండ్ ఈ ఫ్రంట్ చూస్తే మనకి 35x35 వాట్ హెడ్ లైట్ అయితే ఉంది, హాలోజన్ అయితే ఇచ్చారు అండ్ చుట్టూ డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, బట్ రిజిస్ట్రేషన్ కావాలంటే అంటే ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా లేదంటే ఈఎంఐ ఏమైనా లోన్ అది తీసుకోవాలన్నా సరే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ దెన్ ఈ ఫ్రంట్ చూస్తే హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, అండ్ దెన్ ఇక్కడ చూస్తే టర్న్ సిగ్నల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి కీ ఆన్ చేద్దాం, కీ ఆన్ చేసి టర్న్ సిగ్నల్ అయితే ఆన్ చేద్దాం. అండ్ దీంట్లో మెయిన్గా వచ్చేటప్పటికి ఈ మెటల్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం టాప్ నాచ్ ఉంది. అండ్ అలాగే దీంట్లో చూస్తే మనకి స్పీకర్ సెటప్ అయితే ఉంది, బ్లూటూత్ స్పీకర్ సెటప్ ఉంది, యాజ్ వెల్ అస్ ఇక్కడ యూఎస్బి ఛార్జర్ కూడా ఉంది. అండ్ బ్యాక్ అయితే చూస్తున్నారు కదా, స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ సీటింగ్తో పాటు మధ్యలో స్పేస్ అయితే ఎక్కువ ఉంది, అంటే ప్యాసింజర్స్ విత్ లగేజ్ కూడా చాలా హ్యాపీగా దీంట్లో అయితే కూర్చొచ్చి అందరికీ సరిపోయేటట్టుగా ఉంది. అండ్ దెన్ వీల్ కూడా స్పేర్ అయితే ఉంది, ఒక స్పేర్ వీల్ కూడా దీంతో పాటు ప్రొవైడ్ చేశారు, యాజ్ వెల్ అస్ వెనకాల సిటీ లైఫ్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఈవెన్ రివర్స్ చేసేటప్పుడు రివర్స్ అలారం అయితే ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో రివర్స్ ఒకవేళ పార్కింగ్ సెన్సర్, రివర్స్ పార్కింగ్ సెన్సర్ యాజ్ వెల్ అస్ రివర్స్ కెమెరా కావాలన్నా సరే మనం యాజ్ అన్ యాక్సెసరీ ఫిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ బ్యాక్ సైడ్ ఒక ఎల్ఈడి లైట్ అయితే ఉంది, సో కీ ఆన్ చేద్దాం. సో కీ ఆన్ చేస్తే చూస్తున్నారు కదా, ఇక్కడ లోపల ఎల్ఈడి లైట్ అయితే ఉంది, మనకి నైట్ టైం ఇదైతే బాగా యూస్ అవుతుంది. అండ్ దెన్ దీంట్లో వీల్స్ చూసుకుంటే మనకి క్యాస్ట్ ఐరన్ వీల్స్ అయితే వస్తాయి, సీఏ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ట్యూబ్ టైర్స్. అండ్ దీంట్లో మెయిన్గా హ్యాండిల్ బార్ చూసుకుంటే ఇలా ఉంది, ఇక్కడ హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది, పాసింగ్ స్విచ్ అయితే ఉంది, యాజ్ వెల్ అస్ హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, టర్న్ సిగ్నల్ స్విచ్ అయితే ఉంది, అండ్ దెన్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ థ్రాటిల్ అయితే ఉంది, అండ్ దీనికి మళ్ళీ సెపరేట్ స్విచ్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫార్వర్డ్ అండ్ యాజ్ వెల్ అస్ రివర్స్ స్విచ్ అయితే ఉంది.
సో ఇలా రివర్స్ స్విచ్ చేస్తే కనుక మనకి రివర్స్ అలారం అనేది అయితే మోగుతూ ఉంటుంది. అండ్ దెన్ బ్రేక్ చూస్తే ఇక్కడ ఉంది. అండ్ ఈ బ్రేక్తో పాటు యాజ్ వెల్ అస్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కూడా ఆప్షన్ అయితే ఉంది. అండ్ దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి 48 వోల్ట్, ఒకవేళ మనం కావాలంటే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు 60 వోల్ట్ వరకు. సో అంటే ఎక్స్ట్రా ఒక బ్యాటరీ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మెయిన్గా బ్యాటరీ రేంజ్ వచ్చేటప్పటికి లెడ్ యాసిడ్ అయితే 100 వరకు రేంజ్ అయితే వస్తుంది. అండ్ లిథియం బ్యాటరీ తీసుకుంటే కనుక 120 వరకు రేంజ్ అయితే వస్తుంది. అండ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ వచ్చేటప్పటికి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అండ్ లిథియం అయాన్ బ్యాటరీ వచ్చేటప్పటికి 3 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీతో పోల్చుకుంటే లిథియం అయాన్ బ్యాటరీతో తీసుకుంటే మనం 60,000 అనేది ఎక్స్ట్రా అవుతుంది. అండ్ ఇది ప్రస్తుతం మీరు చూస్తుంది లెడ్ యాసిడ్ బ్యాటరీ తోటి. అండ్ ఇది ప్రైస్ వచ్చేటప్పటికి 1,65,000 అయితే ఉంటుంది. అండ్ లిథియం అయాన్ బ్యాటరీ తీసుకుంటే కనుక ఇంకొక 60,000, అంటే 2,25,000 అయితే అవుతుంది. అండ్ దానికి వచ్చేటప్పటికి 3 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా వీళ్ళ సర్వీస్ అయితే బాగుంది. ఒక అండ్ దీంట్లో మీకు ఇంకొక ఫీచర్ అయితే చెప్తాను సీట్ కిందన. అండ్ సీట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదా, అంటే చాలామందికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది ఎక్కడ వచ్చిందనే తెలియదు, బట్ దీంట్లో ఓనరే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ లైట్స్ అయితే ఉంటాయి, 4 లైట్స్ అనేది. ఫస్ట్ది వచ్చేటప్పటికి థ్రాటిల్ ఫాల్ట్, అండ్ సెకండ్ వచ్చేటప్పటికి కంట్రోలర్, అండ్ మూడోది వచ్చేటప్పటికి మోటార్, అండ్ నాలుగోది ఓవర్లోడ్ ఫాల్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి దేంట్లో ఫాల్ట్ వచ్చింది అనేది ఓనరే ఈజీగా చూసుకుని వాళ్ళకి సర్వీస్ వాళ్ళకి అయితే కాల్ చేసి చెప్పచ్చు అనమాట, అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది. సో దాన్ని బట్టి వాళ్ళు టూల్స్ అయితే తెచ్చుకుంటారు దాన్ని రెక్టిఫై చేయడానికి. అండ్ దెన్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఉంది. అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 300 కేజీ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద రోడ్స్లో ఎక్కడ ఏ ఇష్యూ అయితే రాదు. అండ్ ఈ సిటీ లైఫ్ అనేది అయితే ఉంది కదా యెల్లో కలర్, దీంట్లో కూడా మనం నైట్ టైం కావాలంటే లైట్ వేసుకోవచ్చు, దీంట్లో లైట్ అయితే ఉంటుంది. నేను మెయిన్గా దీంట్లో ఉన్న లైట్ని చూసి అసలు ఇది ఏ వెహికల్ అని చెప్పి దీని గురించి రీసెర్చ్ అయితే చేశాను. అండ్ ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ అలాగే దీంట్లో 2 బ్యాటరీస్, మనం లిథియం అయాన్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లెడ్ యాసిడ్ కావాలంటే తీసుకోవచ్చు అన్నాను కదా. సో లెడ్ యాసిడ్ బ్యాటరీ వచ్చేటప్పటికి టోటల్ ఛార్జింగ్ టైం అనేది ఒక 7 to 8 hours అయితే పడుతుంది. అండ్ లిథియం అయాన్ బ్యాటరీ వచ్చేటప్పటికి 2.5 to 3 hours అయితే పడుతుంది. అండ్ దీంట్లో ఫ్రంట్ అయితే హైడ్రాలిక్ సస్పెన్షన్ వచ్చింది కదా, బ్యాక్ వచ్చేటప్పటికి లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఈ వెహికల్కి సంబంధించిన టెక్నికల్ ఇంజనీర్ అయితే మనతో పాటు ఉన్నారు. సో ఆయన్నే దీని గురించి ఇంకా డీటెయిల్గా అడుగుదాం, అసలు ఆయన ఏం చెప్తారు అనేది అయితే విందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ లోకేష్ ఫ్రమ్ సూర్య రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్. ఏదైనా ఒక బిజినెస్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఐదర్ ఫ్యాషన్తో కానీ లేదంటే ప్రొఫెషన్గా కానీ చేస్తారు, బట్ ఎప్పుడైతే ఫ్యాషన్ ప్లస్ ప్రొఫెషన్ రెండు కలిపి చేస్తే ఏ విధంగా ఉంటుందని నిదర్శనమే సూర్య రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్ అండి. ఎందుకంటే మేము 2016లో ఈ స్టార్టప్ స్టార్ట్ చేసాం, చేసినప్పటి నుంచి కూడా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రీనియర్స్కి, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయీస్కి కూడా దగ్గర దగ్గర 300 above వెహికల్స్ అని మేము సేల్ చేసామండి. అదేవిధంగా సర్వీస్ విషయంలో, ఎందుకంటే ఏదైనా ఒక బిజినెస్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా చేసినట్లయితే ఎంత డబ్బులు పెట్టి ఎంత కొన్నా కూడా ఒక వజ్రానికైనా సాన పెట్టకపోతే ఏ విధంగా ఉంటుందో, ఎంత మంచి వెహికల్ అయినా దానికి సర్వీస్ లేకపోతే వృధా. అది సో అందుకనే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్లో సర్వీస్ విషయానికి వచ్చినప్పటికి అప్ టు నౌ 1500 above వెహికల్స్కి మేము సర్వీస్ ఇచ్చాం. మా బ్రాండే కాదు, అదర్ వెహికల్స్ కూడా. ఎందుకంటే ఈ విధంగా సర్వీస్ ఇచ్చామే కాబట్టే వైజాగ్లో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఎక్కడైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ స్టార్టప్స్ అనేవి చాలా జరిగాయి, బట్ చాలా వరకు కామ్ అయిపోయాయి. బట్ మేము ఇప్పటి వరకు కూడా నిలదొక్కుని ఉన్నామంటే ది బికాస్ ఆఫ్ ఓన్లీ సర్వీస్ అండి. మీద ఓన్లీ విశాఖపట్నంలో ఉన్నా లేకపోతే వేరే ఏరియాస్లో కూడా ఉన్నాయా? మనం వచ్చినప్పటికి ఇప్పటికీ విజయనగరం, రాజమండ్రి ఈస్ట్ వెస్ట్, హైదరాబాద్ కూడా ఉన్నాయి. అయితే ప్రీవియస్లీ అంటే రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం కూడా షోరూమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే షోరూమ్స్ పెట్టి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడైతే ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయ్యాయో ఇవన్నీ కూడా ఎవరి మీద వేయాలి? యాజ్ ఏ కస్టమర్ మీ మీద వేయాలి. సో మీకు ఎంత తక్కువ అయితే అంత తక్కువ రేటుకి ఇవ్వాలి, హై రిలయబిలిటీ ఉన్న వెహికల్స్ ఇవ్వాలి, లో మెయింటెనెన్స్ ఉన్న వెహికల్స్ ఇవ్వాలి అని చెప్పి తక్కువ రేట్కి ఇవ్వాలి అనే విషయంలో గుర్తుంచుకొని ఏం చేసామంటే ఎక్కడికక్కడ టెక్నీషియన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మనకి బ్రాంచెస్ లేవు, అంతా కూడా ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది. బట్ సర్వీస్ ఇంపార్టెంట్ కాబట్టి వెహికల్ ఇచ్చిన ప్రతి లొకేషన్లో కూడా మన సర్వీసెస్ ఉంటారు, పర్సన్స్ ఉంటారు, మ్యాక్సిమం స్పేర్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి డెలివరీ వెళ్ళి అప్పుడు నెక్స్ట్ సర్వీస్ పర్సన్ అని అటెండ్ అవుతారు. సో ఈ విధంగా ఏదైనా ఒక బిజినెస్ చేస్తే ఎక్కడి నుంచో ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు, దాని మీద ఎంతో కొంత మార్జిన్ వేసుకొని అమ్ముతూ ఉంటారు. బట్ మాది అది కాదండి. ఏం చేస్తామంటే మీరు ఏ బిజినెస్ చేస్తారు, మీరు లోడ్ ఏంటి, ఎటువంటి ఏరియాలో తిరుగుతారు, దాన్ని బట్టి మనం అవగాహన చేసుకొని ఫస్ట్ దాన్ని బట్టి మోటార్ ఎటువంటిది యూజ్ చేయాలి, కంట్రోలర్ ఎటువంటిది యూజ్ చేయాలి, తర్వాత బ్యాటరీస్ ఎంత మైలేజ్ రావాలి, ఇవన్నీ అవగాహన తెలుసు
చేసుకున్న తర్వాత అప్పుడు మేము కస్టమర్ అంటే ఎవరికి ఎలా టైప్లో అంటే ఏ యూజ్ పర్పస్ ఏంటి అనేది దాన్ని బట్టి మీరు తయారు చేసి ఇస్తారు. ఓకే, దాన్ని బట్టి ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. అంటే నేను ఈ వెహికల్ అనేది మెయిన్గా వైజాగ్లో ప్యాసింజర్స్ని తీసుకెళ్ళడం వరకు చూశాను. ఇంకా ఈ వెహికల్ దేనికి యూజ్ చేస్తున్నారు అంటే మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ చెప్తారు కదా. అవును, టూ అంటే దీంట్లో ఏంటంటే మీరు అన్నట్టు ప్యాసింజర్ యాక్చువల్లీ ఈ వెహికల్ చూసినండి అందరికి వచ్చేది ప్యాసింజర్ వెహికలే అనుకుంటా. రైట్, ప్యాసింజర్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా స్మాల్ ఈవినింగ్స్ వచ్చిన వాడికి బిజినెస్ ఏవైనా ఇంటి దగ్గర ఏమైనా ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసుకొని ఏదైనా జంక్షన్స్కి వాటి దగ్గర ఫుడ్ ఐటమ్ ఫాస్ట్ లాగా స్టాల్స్ కింద కూడా యూజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాగే ఇంకోటి ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైనా అనేటప్పటికి వారంటీ గురించి కానీ అంటే బ్యాటరీ రిలేటెడ్ కానీ ఈ డౌట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. మీ దాంట్లో వాటి రిలేటెడ్ వారంటీస్ కానీ అంటే మోటార్ కా లేకపోతే బ్యాటరీ కా ఇవన్నీ అసలు ఎలా ఇస్తున్నారు? మనం ఎలా అంటే ఒకటే మెయిన్, ఒక వెహికల్ రన్ అవ్వాలి అనుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్ రన్ అవ్వాలంటే ది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే బ్యాటరీస్, మోటార్, కంట్రోలర్, ఛార్జర్, ఈ ఫోర్. అంటే ఒక హ్యూమన్కి ఏ విధంగా అయితే మెయిన్ ఆర్గాన్స్ ఉంటాయో అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్కి వచ్చినప్పుడు ఈ నాలుగు పార్ట్స్ అండి. వీటికి ఇలాగ 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాం మనం. అదే లిథియం అయినకి వెళ్ళారనుకోండి 3 ఇయర్స్ ఉంటుంది. అదైతే 60,000 దీనికంటే ప్రైస్ ఎక్కువ అన్నారు కదా. ఓకే ఓకే, ఈఎంఐలో అంటే ఒకవేళ డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవాలంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? దీనికి వచ్చినప్పటికి 25% డౌన్ పేమెంట్ చేయాలి. అంటే టోటల్ కాస్ట్లో 25% డౌన్ పేమెంట్ చేయాలి. అంతే. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా సూర్య రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ అని చెప్పి, ఇది వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అండ్ అలాగే ఇవి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. 100 కిలోమీటర్స్ పర్ ఛార్జ్. ఓకే, ఇందాక ప్యాసింజర్ వెహికల్ అయితే చూసాం కదా, ఇంకా మీ దగ్గర ఏ రకాల వెహికల్స్ అవన్నీ ఉంటాయి? సార్, మన దగ్గరికి వచ్చినప్పటికి లోడర్స్ ఒకటి ఉంటాయి. ఓకే, లోడర్స్ వచ్చినప్పటికి లోకల్ మార్కెట్లో యూజ్ చేయడానికి కావచ్చు, లేదంటే వితిన్ ఇయర్ సిటీస్లో కూడా తిరగడానికి వాటికి 100% యూజ్ అవుతుంది. ఓకే, ఇది చూసినప్పటికీ అయితే హైడ్రాలిక్ కూడా ఉంటుంది మనకి. హైడ్రాలిక్ ఉంది, బ్యాటరీస్ అవి కూడా పెట్టుకోవడానికి మెయింటెనెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మాన్యువల్ హైడ్రాలిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీంట్లో కూడా కెపాసిటీస్ ఉంటాయండి లోడర్స్లో కూడా. మనకి 400 లోడింగ్ కా, 750 లోడింగ్ కా, 1 టన్ లోడింగ్ కా అని చెప్పేసి దీన్ని బట్టి మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా, కస్టమర్ ఏ బిజినెస్ చేస్తారో బట్టి దాన్ని బట్టి మన మోటార్ కంట్రోల్ ఇవన్నీ వేయడం జరుగుతుంది. ఓకే, కస్టమర్ వచ్చినప్పటికి ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేదంటే జనరల్ స్టోర్ పెట్టుకోవడానికి, సో వానికని చెప్పేసి ఈ డిజైన్ చేయండి. ఆల్రెడీ ఇది ఆర్డర్, ఇంకా ఇలాగ ఆర్డర్ మీద తయారు చేస్తారా మీరు? ఓకే, ఇది ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి? ఇది వచ్చినప్పటికి 270 అలా అవుతుంది సార్. ఓకే, ఇది సార్ కస్టమైజేషన్ అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే కిరాణా షాప్కి అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళి ఒక సెంటర్లో పెట్టుకొని అక్కడ బిజినెస్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు ఇంటికి సురక్షంగా రావడానికి అని చెప్పేసి ఈ విధంగా కస్టమైజేషన్ చేయడం జరిగింది. ఇది ఒక 3 డేస్లో డెలివరీకి రెడీగా ఉంది మాట. ఓకే, అండ్ మీ దగ్గర వెహికల్స్ అన్నీ కూడా అంటే మెయిన్గా లోకల్లో బిజినెస్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి యూజ్ అవుతుంది, అంటే మరీ లాంగ్ తిరిగే వాళ్ళకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఒకటే సార్, మనం ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తామో దాన్ని బట్టి మనకు కూడా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఇన్ కేస్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి చేయాలి అనుకోండి, దీనికి అటాచ్డ్ ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్తో పాటు లిథియం అయిన్ ఉంటుంది, ఆ విధంగా వెళ్ళొచ్చు. దీంట్లో వేరియంట్స్ మొత్తం అన్నీ కూడా మన దగ్గర ఏంటంటే కస్టమర్ ముందు వాళ్ళ యొక్క ఏం కావాలని చెప్తారో దాన్ని బట్టి అసెంబ్లీ చేస్తాం మనం. ఇక్కడ అసెంబ్లీ చేసేసి డెలివరీ ఇవ్వడం. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే డెలివరీస్ వచ్చిన వాడికి విజయనగరం నుంచి ఉన్నాయి, రాజమండ్రి, శ్రీకాకుళం, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ కూడా మనం డెలివరీస్ పంపిస్తున్నాం సార్. ఓకే, అండ్ ఇంకోటి చాలా మందికి వచ్చే డౌట్ స్పేర్స్ గురించి. స్పేర్స్ మరి ఎలాగా? స్పేర్స్ మొత్తం అన్ని కూడా ఇక్కడ నుంచి స్పేర్స్ వెళ్తూ ఉంటాయి. స్పేర్స్ చూడాలనుకుంటే మన స్పేర్ రూమ్స్ ఉందండి, అక్కడికి వచ్చి చూడొచ్చు. ఓకే, ఇవన్నీ టోటల్ స్పేర్స్ అండి. సో ఈ స్పేర్స్ వచ్చిన ఒక వెహికల్ అనేది రన్ అవ్వ ఒక వెహికల్ అనేది రెడీ అవ్వాలి అనుకుంటే మన సిటీ లైఫ్ వెహికల్స్లో దగ్గర 1000+ స్పేర్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వారంటీ అని చెప్పాం కదా, మోటార్, కంట్రోలర్, ఛార్జర్, బ్యాటరీస్కి ఇలా 1 ఇయర్ వారంటీ ఉంటుంది. సో ఈ 1 ఇయర్లో ఏదైనా ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి సార్, సో ఇది మనం కంపెనీకి పంపిస్తాం. వారంటీ ఉంది కాబట్టి మనం కంపెనీకి పంపిస్తాం ఏ స్పేర్ అయినా. సో ఇటువంటివి పంపించిన తర్వాత కొంత టైం టేకన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వేయాలి, అక్కడ రిపేర్ అవ్వాలి, అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి. సో కొంత డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఎంత ఏదైతే ఆ టైం టేకన్ ఉంది, టైం టేకన్ అంతా కూడా బండి స్టాప్ చేసుకుని ఉంచుకుంటారా అంటే అది మన దగ్గర అవసరం లేదు సార్. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ స్పేర్స్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఆ స్పేర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వేసేస్తామండి. వేసేసి కస్టమర్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తన యొక్క బిజినెస్ ఏది కూడా ఆగకుండా మనం సపోర్ట్ చేస్తాం.
వీలైనంత వరకు ఎంత అయితే మనం చేయగలమో ఆ సపోర్ట్ చేసి వెహికల్ రన్నింగ్లో తీసుకొచ్చేస్తాం. సో అప్పుడు వాళ్ళ యొక్క స్పేర్ ఏదైతే ఉందో రిపేర్ అయ్యి వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ మనం రీప్లేస్మెంట్ చేసేస్తాం అన్నమాట. అంటే మనం అంటే ఫుల్ సపోర్ట్ ఇది ఉంటుంది సార్. సో గైస్ ఇది సిటీ లైఫ్కి సంబంధించిన వెహికల్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే, అండ్ ఈ లొకేషన్ అంటే మ్యాప్ లొకేషన్ యాజ్ వెల్ అస్ దీని కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైట్ సేఫ్, టేక్ కేర్.